ఏ ఫార్ములు బి ఫార్ములు ఇచ్చి క్యాండిడేట్ని ఇండిపెండెంట్ చేశారు లేదా టోటల్ గా రిజెక్ట్ చేసేసారు, దొంగతనంగా పెట్టిన ఏ ఫార్ములు బి ఫార్ములు అన్నిటిని యాక్సెప్ట్ చేశారు. ఇంతకంటే రుజువులు ఉంటాయా? ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఇప్పుడున్న వారి ఆఫీసర్స్ ఇక్కడేంటి అక్కడేంటి? దిస్ ఈస్ వెరీ ఇల్లీగల్. ఇలాగ ఎప్పుడు జరగలేదని ఒప్పుకుంటున్నారు, కానీ కొంతమంది మీడియా మిత్రులు ఉంటుండగా ద్వివేది గారు చెప్పారు, ఇది నా చేతిలో లేదు, నేను ఎలక్షన్ పోస్ట్పోన్ చేయలేను. దేశానికి రాష్ట్రానికి ఇంతకంటే శాడ్ న్యూస్ ఉండదు. ఎలక్షన్స్ అన్నది టోటల్గా ఇల్లీగల్ ఎలక్షన్స్, అవినీతి అయినప్పటికీ ప్రజలు ఓటు వేయాలి కనుక, ఎలక్షన్ జరపాలి కనుక మేము కంటిన్యూ అవుతున్నాం. అంతే, ఎలక్షన్ అయిన తర్వాత పోరాటం కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు డెమోక్రసీ, నేను ఇప్పుడు అదే చెప్పాను, ఫస్ట్ 30 మినిట్స్ వాట్ ఐ టోల్డ్ ఈస్ దేర్ ఈస్ నో డెమోక్రసీ అట్ ఆల్ ఇఫ్ యు నో ద ఫ్యాక్ట్స్. పాయింట్ బై పాయింట్ బై పాయింట్ ఐ హావ్ ప్రూవెన్ 10 పాయింట్స్. దేర్ ఈస్ నో డెమోక్రసీ. ఐ బీన్ టు 155 కంట్రీస్ ఇంక్లూడింగ్ 10 డిక్టేటర్షిప్ కంట్రీస్ విచ్ ఐ ఎక్స్ప్లెయిన్. లిబియా టు లైబీరియా, సుడాన్ టు సిరియా, Lebanon to ఉద్దారంగా